మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో ఏం నేర్చుకున్నారో మీరు గుర్తుంచుకున్నారా? మీరు స్టాండర్డ్ టూల్ బార్ ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు మరియు కొన్ని ఫార్ములాల గురించి కూడా నేర్చుకున్నారు. మనము ఈరోజు క్లాస్ మొదలు పెట్టే ముందు మీరు ఇంతకుముందు నేర్చుకున్న కొన్ని విషయాలని రివైజ్ చేసుకుందాము. స్టాండర్డ్ టూల్ బార్లో మీరు ఏమేమి ఆప్షన్లని ఉంచవచ్చు? మీరు ఎక్కువగా ఉపయోగించే మెనూ బార్ ఆప్షన్లని స్టాండర్డ్ టూల్ బార్లో ఉంచవచ్చు. స్ప్రెడ్షీట్లో రోస్ మరియు కాలమ్స్ యొక్క గరిష్ట సంఖ్య ఎంతో మీరు చెప్పగలరా? మరియు మీరు గరిష్టంగా ఎన్ని షీట్లని కలిగి ఉంటారు? మీరు స్ప్రెడ్షీట్లో గరిష్టంగా 1048576 రోస్ని కలిగి ఉంటారు మరియు గరిష్టంగా 1024 కాలమ్స్ని కలిగి ఉంటారు మరియు గరిష్టంగా 256 షీట్లని కలిగి ఉంటారు. ఇది సాఫ్ట్వేర్ వెర్షన్ని బట్టి మారుతుంది. మీరు మీ షీట్ పేరుని మార్చాలంటే ఏం చేయాలో మీకు తెలుసా? షీట్ పేరుని మార్చటానికి మీరు ఫార్మాట్ మెనూ యొక్క సబ్ మెనూ ఆప్షన్ షీట్కి వెళ్ళి ఆ తరువాత రీనేమ్ ఆప్షన్లో పేరుని మారుస్తారు. లేక మీరు స్టేటస్ బార్ పైన షీట్ ఆప్షన్కి వెళ్ళవచ్చు. ఇక్కడ మీరు డబుల్ క్లిక్ లేక రైట్ క్లిక్ చేసి తరువాత రీనేమ్ ఆప్షన్ని ఉపయోగించాలి. మీరు మీ షీట్ స్థానాన్ని మార్చాలంటే ఎలా మారుస్తారు? మీరు మీ షీట్ని రెండు రకాలుగా మార్చవచ్చు. మీరు మార్చాలనుకున్న షీట్ పైన రైట్ క్లిక్ చేసి మూవ్ షీట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేక మెనూ బార్లో ఎడిట్ మెనూ యొక్క షీట్ సబ్ మెనూకి వెళ్ళి తరువాత మూవ్ లేక కాపీ ఆప్షన్లని సెలెక్ట్ చేసుకోవాలి. వాటితో మీరు మీ షీట్ని మార్చగలరు. మీరు మీ డేటాని ఏ నుంచి జెడ్ క్రమంలో ఉంచాలంటే ఏం చేస్తారు? మీరు ఇలా చేయటానికి సార్టింగ్ అసెండింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. కానీ దానికి ముందు మీరు ఏ నుంచి జెడ్ క్రమంలో ఉంచవలసిన డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. స్ప్రెడ్షీట్లో మీ నెంబర్స్ ముందు మీరు డాలర్ లేక రూపీ లేక ఇతర కరెన్సీ సింబల్స్ని ఎలా అప్లై చేయగలరు? మీరు ఏదైనా కాలంలో లేక రోలో శాతం యొక్క సైన్ లేక డాలర్లో డాలర్ యొక్క సైన్ లేక డెసిమల్ మొదలైన వాటిని చూపించాలనుకుంటే అప్పుడు మీరు స్టాండర్డ్ టూల్ బార్ నుంచి నెంబర్ ఫార్మాటింగ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. జీసీడి ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? జీసీడి ఫార్ములా సహాయంతో మీరు అతిపెద్ద కామన్ ఫ్యాక్టర్ వాల్యూని కనుగొనవచ్చు. మీరు ఒక నెంబర్ల సెట్ని కలిగి ఉండి ఈ నెంబర్లన్నిటి బాగా హరించగలిగే ఒక నెంబర్ని కనుగొనాలంటే అప్పుడు మీరు జీసీడి ఆప్షన్ని జీసీడి ఫార్ములాని ఉపయోగిస్తారు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఫైల్ మరియు ఎడిట్ మెనూ యొక్క మిగిలిన ఆప్షన్లు సెండ్, ప్రాపర్టీ, డిజిటల్ సిగ్నేచర్, టెంప్లేట్స్, పేస్ట్ స్పెషల్, షీట్, డిలీట్,
మాన్యువల్ బ్రేక్ మొదలైన ఆప్షన్ల గురించి నేర్చుకుంటారు. దీనితో పాటు మీరు కొన్ని ఫార్ములాలను కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు మీ అందరూ మీ స్ప్రెడ్షీట్లో ఏదైనా డేటాని టైప్ చేయండి. ఇప్పుడు సెండ్ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. మరియు సెండ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా? సెండ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మీరు సెండ్ ఆప్షన్తో మీ స్ప్రెడ్షీట్ ఫైల్ని మరొక యూజర్కి పంపవచ్చు. అయితే సెండ్ ఆప్షన్ని ఉపయోగించటానికి మీరు అవుట్లుక్ అకౌంట్ని కలిగి ఉండాలి. ఆ అకౌంట్ లేకుండా ఏ డాక్యుమెంట్ని మీరు మరొక యూజర్కి పంపలేరు. ఈ వీడియో చూసి డాక్యుమెంట్ని ఎలా పంపించాలో తెలుసుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సెండ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొన్ని ఆప్షన్లు వస్తాయి. ఇందులో డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులోపల 2 అనే అడ్రస్ దగ్గర మీరు కావాలనుకున్న పేరును టైప్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ ఫైల్ ఈమెయిల్గా వెళ్ళటం గమనించవచ్చు. ఇప్పుడు ఫైల్ మెనూ యొక్క ప్రాపర్టీస్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ప్రాపర్టీస్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ప్రాపర్టీస్ ఆప్షన్తో మీరు మీ స్ప్రెడ్షీట్ ఫైల్ గురించిన సమాచారం, ఫైల్ని చివరిగా మీరు ఎప్పుడు సేవ్ చేశారు లాంటి టెక్స్ట్ డాక్యుమెంట్ వివరాలు, ఎన్ని పేజ్ నెంబర్లు ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి, ఎన్ని పేరాలు ఉన్నాయి, ఫైల్ సైజ్ ఏమిటి మొదలైన వాటిని చూడవచ్చు. ప్రాపర్టీస్లో జనరల్, డిస్క్రిప్షన్, సెక్యూరిటీ, స్టాటిస్టిక్స్ లాంటి అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో వీటిని ఎలా ఉపయోగించారో చూద్దాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ప్రాపర్టీస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ బాక్స్ లోపల చూస్తే జనరల్ అనే ఆప్షన్ లోపల మీ యొక్క ఫైల్ పేరు అన్టైటిల్డ్ అని ఉండటం చూడవచ్చు. అంటే మీరు మీ ఫైల్ని సేవ్ చేయలేదని అర్థం. ఇప్పుడు మీరు డిస్క్రిప్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కమెంట్ ఆప్షన్లో ఏదైనా టైప్ చేయవచ్చు. తరువాత ఇంటర్నెట్ ఆప్షన్ లోపల క్లిక్ చేసి తరువాత మీకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెక్యూరిటీ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ రీడ్ ఓన్లీ మరియు రీడ్ చేంజెస్, రికార్డ్ చేంజెస్ అనే ఆప్షన్లను చూడవచ్చు.
తరువాత స్టాటిస్టిక్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీ యొక్క షీట్స్, సెల్స్, పేజెస్, నెంబర్లు రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. తరువాత టెంప్లెట్స్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. టెంప్లెట్స్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? టెంప్లెట్స్ ఆప్షన్లతో మీరు భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోగలిగే టెంప్లెట్స్లని తయారు చేయవచ్చు. మీరు మీ డాక్యుమెంట్లో టెంప్లెట్స్ని పేస్ట్ చేయవచ్చు. వీడియో చూసి టెంప్లెట్స్ ఆప్షన్ యొక్క ఉపయోగం గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ మెనూలోని టెంప్లెట్స్ ఆప్షన్లోని సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క కొత్త టెంప్లెట్ పేరును టైప్ చేసి తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క టెంప్లెట్ సేవ్ అయిందని అర్థం. ఇప్పుడు మీరు మళ్ళీ ఎడిట్ మెనూలోని టెంప్లెట్స్ ఆప్షన్లోని ఆర్గనైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మై టెంప్లెట్స్ అనే ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకున్న అన్నీ ఉండటం గమనించవచ్చు. ఇందులో మీరు కమెంట్స్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కమాండ్ బటన్ పైన క్లిక్ చేసిన తరువాత ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఎక్స్పోర్ట్ టెంప్లెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫైల్ నేమ్ అనే దగ్గర మీ ఫైల్ నేమ్ను టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ డెస్క్టాప్ పైన సేవ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫైల్ను మినిమైజ్ చేసి డెస్క్టాప్ పైన ఉన్న కొత్త ఫైల్ను డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ ఆప్షన్తో మీ స్ప్రెడ్షీట్ అన్నిటి బ్రౌజర్లలో మీ స్ప్రెడ్షీట్ని అన్ని బ్రౌజర్లలో చూడవచ్చు. ఇప్పుడు ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకోవటానికి మనము ఈ వీడియోని చూద్దాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మీ యొక్క బ్రౌజర్ లోపల మీ ఫైల్ని మీరు చూడవచ్చు. ఇలా మీరు ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ ఆప్షన్ సహాయంతో మీ యొక్క డేటాని వెబ్ పేజ్లో కూడా చూడవచ్చు. ఇప్పుడు మీరు దీనిని క్లోజ్ చేయండి. తరువాత మీ అందరూ డేట్ మరియు టైంకి సంబంధించిన ఫార్ములాలను గురించి నేర్చుకుంటారు. అంటే ఈ క్లాస్లో మీరు ఇంతకుముందు క్లాస్లో తారీఖు, సమయం మరియు నెల గురించి నేర్చుకున్నట్లుగానే డేట్ మరియు టైం గురించి అన్ని ఫార్ములాలని చెబుతారు. ఇప్పుడు మీరు వీక్డే, ఈజ్ లీప్ ఇయర్, డేస్ ఇన్ ఎ మంత్, వీక్స్ ఇన్ ఇయర్ లాంటి
ఫార్ములాల గురించి నేర్చుకుంటారు. విగ్డే ఫార్ములాని ఉపయోగించి వీటిని తేలికగా కనుక్కోవచ్చు. దీనికి ఉపయోగించే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వీక్డే అని ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి, తరువాత డేట్ను టైప్ చేసి, క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఈ వీడియో చూసి ఈ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న డేట్ ఆప్షన్ కింద సెల్ లోపల క్లిక్ చేసి మీ యొక్క డేట్ను టైప్ చేయాలి. తరువాత దాని కింద ఉన్న సెల్ లోపల క్లిక్ చేసి ఇంకొక డేట్ను టైప్ చేయాలి. ఇప్పుడు దాని కింద సెల్ లోపల క్లిక్ చేసి ఇంకొక డేట్ను క్లిక్ చేయాలి, ఇంకొక డేట్ను టైప్ చేయాలి. తరువాత వీక్డే అనే ఆప్షన్ కింద క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు వీక్డే, తరువాత ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి, తరువాత మీ యొక్క డేట్ను టైప్ చేసి తరువాత సెమీకోలన్ను టైప్ చేసిన తరువాత 1ని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ యొక్క బాక్స్లో 4ని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు దాని కింద ఉన్న సెల్లో క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు వీక్డే అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత మీ యొక్క డేట్ను టైప్ చేసి తరువాత సెమీకోలన్ను టైప్ చేసి 1ని టైప్ చేస్తే అందులో మీకు 2ని రావటం గమనించవచ్చు. తరువాత దాని కింద సెల్ లోపల క్లిక్ చేసి ఈజ్ ఈక్వల్ టు వీక్డే ఓపెన్ బ్రాకెట్తో టైప్ చేసి డేట్ను టైప్ చేసి సెమీకోలన్ తరువాత 1ని టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఇందులో 3ని రావటం గమనించవచ్చు. మనము ఈజ్ లీప్ ఇయర్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? ఈజ్ లీప్ ఇయర్ ఫార్ములా సహాయంతో మనము ఏ సంవత్సరం లీప్ సంవత్సరమో కనుక్కొనవచ్చు, మరియు ఏ సంవత్సరం లీప్ సంవత్సరం కాదో కూడా కనుగొనవచ్చు. లీప్ సంవత్సరం ప్రతి 4 సంవత్సరాల తరువాత వస్తుంది మరియు 366 రోజులు కలిగి ఉంటుంది. ఉదాహరణకు 2016 లీప్ సంవత్సరం, దీని తరువాత లీప్ సంవత్సరం 2020, వీటి మధ్యలో 2017, 2018, 2019 లీప్ సంవత్సరాలు కావు. దీనికి ఉపయోగించే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఈజ్ లీప్ ఇయర్ తరువాత ఓపెన్ బ్రాకెట్ డేట్ తరువాత క్లోజ్ బ్రాకెట్ టైప్ చేయాలి. ఈ వీడియో చూసి ఈ ఫార్ములాని ఎలా ఉపయోగించారో తెలుసుకోండి.
ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో G1 సెల్ లోపల క్లిక్ చేసి డెట్ అని టైప్ చేసి తరువాత సెల్లో ఇజ్ ఈక్వల్ టు డేట్ తరువాత ఓపెన్ బ్రాకెట్ తరువాత డేట్ ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ఉపయోగిస్తే మీకు మీ షీట్లో ఆ డేట్ రావటం గమనించవచ్చు. తరువాత ఇలా వరుసగా సెల్స్ లో కొన్ని డేట్స్ ను టైప్ చేయాలి. తరువాత H1 సెల్ లోపల ఈజ్ లీప్ ఇయర్ అని టైప్ చేసి తరువాత దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు ఈజ్ లీప్ ఇయర్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత G2 సెల్ ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే 0 అని వస్తుంది. అంటే ఈ సంవత్సరం మీరు ఇచ్చిన డేట్ లో లీప్ ఇయర్ లేదని అర్థం. ఇప్పుడు మీరు ఆ సెల్ పైన క్లిక్ చేసి దాని కింద ఉన్న బటన్ సహాయంతో కిందకు డ్రాగ్ చేస్తే మీ యొక్క మిగిలిన సెల్స్ లో 101 అని రావటం గమనించవచ్చు. అంటే 2016 ఉన్న దగ్గర 1 అని రావటం మరియు 2019 దగ్గర 0, 20 దగ్గర 1 అని రావటం గమనించవచ్చు. అంటే 1 వచ్చిన దగ్గర లీప్ సంవత్సరం అని అర్థం. మీరు డేస్ ఇన్ మంత్ ఫార్ములాని ఒక నెలలోని రోజులు కనుగొనటానికి మరియు ఆ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో కనుగొనటానికి ఉపయోగిస్తారు. దీనికి ఉపయోగించే ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు డేస్ ఇన్ మంత్ తరువాత ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసి మీ డేట్ ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేస్తే. ఇప్పుడు వీడియో చూసి ఈ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందాము. ఇప్పుడు మీరు I1 సెల్ లోపల క్లిక్ చేసి డేస్ కౌంట్ అనే టైప్ చేసి డేస్ కౌంట్ అని టైప్ చేసి దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు డేస్ ఇన్ మంత్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి G2 సెల్ ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను సెలెక్ట్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే ఆ మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ లోపల ఉన్న మంత్ లో ఎన్ని రోజులు ఉన్నాయో చూపిస్తుంది. ఇప్పుడు మీరు దాని తరువాత సెల్ లో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు డేస్ ఇన్ మంత్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసి తరువాత G3 సెల్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ లోని మంత్ లో ఎన్ని రోజులు ఉన్నాయో చూపిస్తుంది. ఇలా మీరు మిగిలిన సెల్స్ లోపల రిజల్ట్ ను పొందటం కోసం మీ సెల్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు మిగిలిన సెల్స్ లోపల కూడా వాటికి ముందు ఉన్న సెల్స్ లోపల ఉన్న డేట్స్ లోని మంత్ లో ఉన్న రోజులు వస్తాయి. తరువాత ఫార్ములా వీక్ ఇన్ ఇయర్. దీనిని ఉపయోగించి మీరు ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీనికి ఉపయోగించే ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు వీక్ ఇన్ ఇయర్ తరువాత ఓపెన్ బ్రాకెట్ మరియు క్లోజ్ బ్రాకెట్ లోపల డేట్ ఉండాలి. మీకు చూపించిన వీడియో చూసి ఈ ఫార్ములా యొక్క ఉపయోగం గురించి తెలుసుకోండి. ఇప్పుడు మీరు
J1 సెల్ లోపల క్లిక్ చేసి వీక్ కౌంట్ అని టైప్ చేసి తరువాత దాని కింద సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు వీక్ ఇన్ ఇయర్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసిన తరువాత మీరు G1 G2 సెల్ ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ప్రెస్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ ఉన్న సంవత్సరంలోని వీక్స్ మొత్తం రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు కిందకు డ్రాగ్ చేస్తే అన్నిటిలో మీరు మీ యొక్క వీక్లను చూడటం గమనించవచ్చు. తరువాత ఫార్ములా డేస్. డేస్ ఫార్ములాని రెండు తారీఖుల మధ్య ఉన్న రోజులని కనుగొనటానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకి మీరు 12వ మరియు 25వ తారీఖుల మధ్య ఎన్ని రోజులు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఈ ఫార్ములాని ఉపయోగిస్తారు. దీనికి ఉపయోగించే ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు డేస్ మరియు ఓపెన్ బ్రాకెట్ డేట్ 1 సెమీకోలన్ డేట్ 2 క్లోజ్ బ్రాకెట్. వీడియో చూసి మనము రోజుల సంఖ్యని ఎలా పొందుతామో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు K1 సెల్ లోపల క్లిక్ చేసి డే కౌంట్ అని టైప్ చేయాలి. తరువాత దాని కింద సెల్లో ఇజ్ ఈక్వల్ టు డేస్ తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత మీరు ఒక డేట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సెమీకోలన్ ను టైప్ చేసి రెండవ డేట్ ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేస్తే మీ యొక్క మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ లోపల ఉన్న రోజులు మొత్తం రావటం గమనించవచ్చు. ఇప్పుడు దాని కింద సెల్ లో ఇజ్ ఈక్వల్ టు డేస్ ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి జీ ఫైవ్ సెల్ ను సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ ను సెలెక్ట్ చేసి G4 సెల్ ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే 336 అని రావటం గమనించవచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు డేట్స్ మధ్య ఉన్న రోజులు అని అర్థం. తరువాత ఫార్ములా డేస్ 360. మీరు 2001 నుంచి 2017 వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే అప్పుడు మీరు డేస్ 360 ఫార్ములాని ఉపయోగిస్తారు. ఇప్పుడు వీడియో చూసి డేస్ 360 ఫార్ములాని ఎలా అప్లై చేస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు L1 సెల్ లోపల క్లిక్ చేసి ఇయర్ కౌంట్ అని టైప్ చేసి తరువాత మీరు E8 సెల్ లోపల క్లిక్ చేసి ఒక ఇయర్ ను టైప్ చేసి తరువాత F8 లోపల ఇంకొక ఇయర్ ను టైప్ చేసి తరువాత L2 లోపల ఈజ్ ఈక్వల్ టు డేస్ 360 తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత మొదటి ఇయర్ ను సెలెక్ట్ చేసి సెమీకోలన్ ను సెలెక్ట్ చేసి తరువాత ఇంకొక సంవత్సరాన్ని సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు సంవత్సరాల మధ్య ఉన్న డేస్ రావటం గమనించవచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు ఇయర్స్ లో మధ్య ఉన్న ఇయర్స్ సంఖ్యను పొందగలిగారని అర్థం. మీరు 159 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈజ్ ఈక్వల్ టు డేస్ తరువాత
ఓపెన్ బ్రాకెట్ ను సెలెక్ట్ చేసి తరువాత E8 సెల్ ను తరువాత సెమీకోలన్ తరువాత F8 సెల్ ను సెలెక్ట్ చేసి క్లోజ్ బటన్ ను ప్రెస్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే -160 రావటం గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ పైన సెల్ లోపల =days360 అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత G5 సెల్ ను సెలెక్ట్ చేసి తరువాత సెమీకోలన్ను ఇచ్చి తరువాత G4 సెల్ ను సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే ఇందులో కూడా మీరు మీ యొక్క సెలక్షన్ చేసుకున్న డేట్స్ మధ్యలో ఉన్న ఇందులో -329 అని రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు =days తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి ఇయర్ అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి G5 సెల్ ను సెలెక్ట్ చేసుకొని తరువాత క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి సెమీకోలన్ ను సెలెక్ట్ చేసుకొని ఇయర్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ను టైప్ చేసి తరువాత G4 సెల్ ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి మళ్ళీ క్లోజ్ బ్రాకెట్ ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను ఉపయోగిస్తే 1 అని రావటం గమనించవచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్ లోపల ఉన్న ఇయర్స్ మధ్య ఉన్న తేడా 1 అని అర్థం. ఇప్పుడు ఎడిట్ మెను యొక్క మిగిలిన ఆప్షన్ల గురించి నేర్చుకుందాం. అవి పేస్ట్ స్పెషల్, షీట్ మరియు డిలీట్ మాన్యువల్ బ్రేక్. మొదట పేస్ట్ స్పెషల్ గురించి నేర్చుకుందాం. మనము పేస్ట్ స్పెషల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? పేస్ట్ స్పెషల్ చాలా ముఖ్యమైన ఆప్షన్. ఇది ఫార్ములా, టెక్స్ట్, నెంబర్ ఆప్షన్లని కలిగి ఉంటుంది మరియు స్ప్రెడ్షీట్లో ఉపయోగించే ఇలాంటి కొన్ని ముఖ్యమైన టూల్స్ని కలిగి ఉంది. మనము ఈ ఆప్షన్ల అన్నిటినీ ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవటానికి వీడియోని చూద్దాము. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో జి కాలంను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న ఎడిట్ మెను పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన ఆప్షన్లో కాపీ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకొక సెల్ లోపల క్లిక్ చేసి ఎడిట్ మెనూలోని పేస్ట్ స్పెషల్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న డేటా మొత్తం ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు పక్క సెల్లో క్లిక్ చేసి ఎడిట్ మెనూలోని పేస్ట్ స్పెషల్ను క్లిక్ చేసి పేస్ట్ ఆల్ ఆప్షన్ను రిమూవ్ చేసి టెక్స్ట్ ఆప్షన్ను రిమూవ్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు పేస్ట్ చేసిన డేటా లోపల టెక్స్ట్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇంకొక సెల్ లోపల క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్లోని పేస్ట్ స్పెషల్ను సెలెక్ట్ చేసుకొని తరువాత డేట్ అండ్ టైమ్ను సెలెక్ట్ అన్క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఓన్లీ డేట్ రావటం గమనించవచ్చు. ఇలా మీరు కావాలనుకున్న ఆప్షన్లని పేస్ట్ స్పెషల్ ఆప్షన్ ద్వారా ఉపయోగించి ఫార్ములా అనే ఆప్షన్ను కూడా అన్క్లిక్ చేసి నెంబర్స్ ఆప్షన్ను క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు చూసినట్లయితే ఇందులో నెంబర్లు మాత్రమే రావటం గమనించవచ్చు. ఇప్పుడు తరువాత సెల్ లోపల క్లిక్ చేసి పేస్ట్ స్పెషల్ ఆప్షన్లోని టెక్స్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి మిగిలిన ఆప్షన్లు అన్నీ అన్క్లిక్ చేసి
ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే టెక్స్ట్ మాత్రమే రావటం గమనించవచ్చు. ఇప్పుడు కింద సెల్ లోపల క్లిక్ చేసి పేస్ట్ స్పెషల్ ఆప్షన్లోని ఫార్ములా ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు కాపీ చేసిన టెక్స్ట్ లోపల ఉన్న ఫార్ములా ఆప్షన్మే రావటం గమనించవచ్చు. తరువాతి ఆప్షన్ కంపేర్ డాక్యుమెంట్. కంపేర్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? కంపేర్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న డాక్యుమెంట్ని మరొక డాక్యుమెంట్తో పోల్చవచ్చు. ఉదాహరణకు మీరు సేవ్ చేసిన ఒక డాక్యుమెంట్ని కలిగి ఉండి తరువాత మరొక కొత్త డాక్యుమెంట్ని కలిగి ఉంటే అప్పుడు మీరు ఒక కొత్త డాక్యుమెంట్ని సేవ్ అయిన డాక్యుమెంట్తో పోల్చవచ్చు. ఇలా చేశాక మీరు కొత్త డాక్యుమెంట్లో వ్రాసినవి ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇప్పుడు వీడియో చూసి డాక్యుమెంట్లని పోల్చటానికి కంపేర్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఎడిట్ మెనూలోని కంపేర్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు అన్ని రెడ్ కలర్ లైన్స్లో ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు వరుసగా క్లిక్ చేస్తుంటే అన్ని ఎరుపు కలర్ బాక్సులలో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఎడిట్ మెనూలోని చేంజెస్ అనే ఆప్షన్ లోపల క్లిక్ చేసి రికార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎస్ బటన్ను క్లిక్ చేస్తే మీ యొక్క షీట్ లోపల ఉన్న రెడ్ కలర్స్ మొత్తం పోవటం గమనించవచ్చు. ఇలా మీరు కంపేర్ డాక్యుమెంట్ ఆప్షన్ని ఉపయోగించి తరువాత ఏమైనా టైప్ చేస్తే ఎలా వస్తాయో కనుగొనవచ్చు. తరువాత ఆప్షన్ షీట్. షీట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ షీట్ని కాపీ లేక రిమూవ్ చేయవచ్చు. షీట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మ్యాక్రోస్ని రికార్డ్ చేయవచ్చు లేక తొలగించవచ్చు. వీడియో చూసి షీట్ ఆప్షన్ని ఎలా ఉపయోగించారో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు పైన ఉన్న ఎడిట్ మెనూలోని షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మూవ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు టు డాక్యుమెంట్, తరువాత ఇన్సర్ట్ బిఫోర్ అని రెండు ఆప్షన్లను చూస్తారు. ఇప్పుడు మీరు మూవ్ టు ఎండ్ పొజిషన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత మీరు పైన ఉన్న Class 3 అని కూడా చూడవచ్చు. ఇందులో మీరు Sheet 3 ఆప్షన్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి షీట్ ఆప్షన్లోని సెలెక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఇందులో మీరు కావలసిన షీట్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీరు ఆ షీట్లోనికి వెళ్తారు. ఇప్పుడు మీరు ఎడిట్ ఆప్షన్లోని షీట్ ఆప్షన్లోని మూవ్ లేక కాపీ షీట్ను సెలెక్ట్ చేసి పైన ఉన్న షీట్ 1, షీట్ 2, షీట్ 3 దగ్గర మీరు కావాలనుకున్న షీట్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మూవ్ టు ఎండ్ పొజిషన్ ఆప్షన్ను సెలెక్ట్ చేసి
ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క షీట్ చివరికి వెళ్ళటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పైన ఉన్న ఎడిట్ ఆప్షన్లోని షీట్ ఆప్షన్లోని డిలీట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు ఎస్ బటన్ను క్లిక్ చేస్తే మీ షీట్ డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం షీట్ 2 మరియు షీట్ 1 ఆప్షన్లని కలిగి ఉన్నాము. ఇప్పుడు మీరు మళ్ళీ ఎడిట్ మెనూలోని షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత మూవ్ లేక ఈవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన బాక్స్లో మీరు మ్యాక్రో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మ్యాక్రో సెలెక్టర్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు లైబ్రరీ అనే ఆప్షన్లో మీరు కావాలనుకున్న ఆప్షన్ను సెలెక్ట్ చేసి మీరు యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ షీట్ లోపల మ్యాక్రో యాడ్ అవుతుంది. మీరు ఈ బాక్స్ను క్లోజ్ చేసి తరువాత మీరు రిమూవ్ బటన్ పైన క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ మెనూ పైన క్లిక్ చేసి షీట్ ఆప్షన్లోని మూవ్ అండ్ కాపీ ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత పైన ఉన్న షీట్ క్లాస్ 3 దగ్గర న్యూ డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసుకుంటే మీరు మూవ్ టు ఎండ్ పొజిషన్ ఒక ఆప్షన్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ షీట్ 2 ఇంకొక ఫైల్ లోపల రావటం గమనించవచ్చు. ఇలా మీరు మీ యొక్క షీట్ని వేరే ఫైల్ లోపల కూడా ఓపెన్ చేయవచ్చు. తరువాత ఆప్షన్ డిలీట్ మాన్యువల్ బ్రేక్. డిలీట్ మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? డిలీట్ మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ని ఉపయోగించి మీరు బ్రేక్ చేసిన ఏ రోస్ లేక కాలంని అయినా డిలీట్ చేయవచ్చు. వీడియో చూసి మనము డిలీట్ మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్లోని మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో రోబ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక లైన్ వస్తుంది. ఇప్పుడు మీరు పేజ్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ప్రివ్యూ పేజ్లో పైన ఉన్న డేటా మాత్రమే రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ కర్సర్తో పైన క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్లోని డిలీట్ మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఎటువంటి ఆప్షన్లు హైలైట్ అయి ఉండవు, ఎందుకంటే మీరు సెలెక్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మీరు మీ బ్రేక్ ఉన్న కింద సెల్ నుంచి పై సెల్కు సెలెక్ట్ చేసి తరువాత ఎడిట్లోని డిలీట్ మాన్యువల్ బ్రేక్ను సెలెక్ట్ చేస్తే అందులో ఆప్షన్లు అన్హైలైట్ అయి ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఇంకొక సెల్లో క్లిక్ చేసి డిలీట్ మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత రో బ్రేక్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క మాన్యువల్ బ్రేక్ డిలీట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక సెల్ లోపల క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆప్షన్లోని మాన్యువల్ బ్రేక్ ఆప్షన్లోని కాలం బ్రేక్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క షీట్లో కాలం బ్రేక్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ మీ కర్సర్ను బ్రేక్ పక్కన ఉంచి ఎడిట్ మెనూలోని మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ను చూస్తే మీ యొక్క ఏ ఆప్షన్ హైలైట్ అయి ఉండదు. ఇప్పుడు మీరు కొన్ని సెల్స్ను సెలెక్ట్ చేసుకొని కూడా ట్రై చేస్తే అప్పుడు కూడా ఆ ఆప్షన్ హైలైట్
అయి ఉండకపోవటం చూడవచ్చు. ఇప్పుడు మీరు పైసెల్లో క్లిక్ చేసి తరువాత ఎడిట్ మెనూలోని డిలీట్ మాన్యువల్ బ్రేక్ను సెలెక్ట్ చేస్తే ఇప్పుడు డిలీట్ కాలమ్ బ్రేక్ అని చూపించటం గమనించవచ్చు. మీరు క్లిక్ చేస్తే మీ యొక్క కాలమ్ బ్రేక్ డిలీట్ అవటం గమనించవచ్చు. ఇలా మీరు మీ షీట్ లోపల రో బ్రేక్, కాలమ్ బ్రేక్లని ఉపయోగించవచ్చు మరియు డిలీట్ మాన్యువల్ బ్రేక్ ద్వారా డిలీట్ కూడా చేయవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున ఇప్పుడు మీ అందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఇంతకుముందు నేర్చుకున్న కొన్ని ఆప్షన్లు సెండ్, టెంప్లేట్స్, పేస్ట్ స్పెషల్ మొదలైన వాటి గురించి నేర్చుకున్నారు. తరువాత మీరు కొన్ని ఫార్ములాలు డేస్, వీక్ డే, ఈజ్లీప్ ఇయర్, డేస్ 360, డేస్ ఇన్ మంత్ మొదలైన కొన్ని ఫార్ములాలను గురించి కూడా నేర్చుకున్నారు కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.